వీడియో అయితే చూడడానికి వచ్చారు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ ప్లీజ్ మీరు చూడండి ఫ్రెండ్స్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం. నేను రాసింది 2023 లో మేము లవ్ చేసుకున్నాం. స్టార్టింగ్ లో 23 లో చేసుకున్నాం. 23 లో చేసుకున్నాం లవ్ చేసుకున్నాం. బాయ్ చెప్పిరా. బాయ్ బాయ్. వెల్కమ్ టు ఎంఆర్ బ్లాగ్స్. హాయ్ గాయ్స్, నమస్తే ఆల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము ఎవరు, మా లవ్ స్టోరీ ఏంటి, మా 50K సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ జర్నీ ఏంటి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి, ఎందుకంటే మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తేనే ఇంకొక నలుగురికి రీచ్ అవుతుంది, లేకపోతే ఈ వీడియో ఎక్కడికి వెళ్ళదు. సో లైక్ తో స్టార్ట్ చేయండి, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడేంటి ఇంట్రడక్షన్ ఇస్తున్నారు, ఇప్పుడు స్టార్టింగ్ లోపే కదా ఇవ్వాలి అని మీరు అనుకోవచ్చు. కాకపోతే మా పాయింట్ ఆఫ్ వ్యూలో మా యూట్యూబ్ జర్నీ ఇప్పుడే మొదలైంది, ఎందుకంటే మాకు ఎప్పుడైతే 50K సబ్స్క్రైబర్స్ వచ్చారో మా యూట్యూబ్ జర్నీ అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఏదో మేము సరదాగా స్టార్ట్ చేసి ఏదో చేద్దాం, సరదాగా వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అలాంటిది ఇంత సపోర్ట్ చేసి మాకు 50K సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మాత్రం అంత చిన్న విషయం కాదు. సో అది చాలా మంది చిన్న విషయం, బట్ మాకు మాత్రం చాలా పెద్ద విషయం అది. సో అందుకే ఇప్పుడు మేము చేస్తున్న వీడియో ఇదే మా మొదటి వీడియో అనుకుంటాం అన్నమాట. సో మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మంచి మంచి వీడియోస్ వస్తాయి, అన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి. మీ సపోర్ట్ మాకు కావాలి. సో మీ మాట్లాడుతున్నప్పుడు మీకు ఏదైనా తప్పు అనిపిస్తే మమ్మల్ని క్షమించండి, ఎందుకంటే కెమెరా ఫియర్స్ ఎక్కువ మాకు. సో అదేనమాట, నా పేరు మణి అండి, మా సాలూరు విజయనగరం డిస్ట్రిక్ట్. నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. నా పేరు రుచిత, నేనైతే హౌస్ వైఫ్. మా లవ్ స్టోరీ ఏంటంటే 2013 లో అయితే మేమైతే లవ్ చేసుకున్నాం. అప్పటి నుంచి 2018 అంటే తన నైట్ 2 గంటలకు ఫోన్ చేసేది, 2 గంటలకు ఫోన్ చేస్తే మార్నింగ్ 5 దాకా మాట్లాడేవాళ్ళం. చిన్న చిన్నగా చెప్పు చెప్పు అలా మాట్లాడేది అనమాట. సో మాకు ఈ 5 ఇయర్స్ కూడా అలాగే మేము లవ్ చేసుకున్నాం, ఎవరికి తెలియకూడదు. చెప్తే చేసిందిరేమో, కానీ మేము ఏం చేసాం అంటే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. వైజాగ్ వెళ్ళి అక్కడ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ సాలూరు వచ్చాము. సో అలా అయితే అయిపోయింది. 2018 లో మ్యారేజ్ అయితే అయింది. మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ కి మాకు బాబు పుట్టాడు. బ్లాగ్ అయితే చూసి ఉండాలి. రీసెంట్ గా ఒక 1 మంత్ అవుతుంది, 1 మంత్ అవుతుంది నాకు బాబు పుట్టాడు మాకు. ఇంకా దానికి వేరేగా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా ఉంది, మామూలు లేదు. నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ కంటే ఎక్కువ చాలా ఉంది, చాలా ఉన్నాయి ఇంకా దాచాం. సో అదంతా చెప్పాలని ఉంది, కానీ ఈ వ్లాగ్ లో అంత చెప్పడం ఎందుకు, వేరేగా వ్లాగ్ చేద్దాం అందులో చెప్దా అని చెప్పి మేము కొంచెం చెప్తున్నాం. ఎందుకంటే మేము ఎవరో మీకు తెలియాలి, ఎందుకంటే మేము హీరో హీరోయిన్స్ కాదు కదా. వీడియో పెట్టగానే టక్ అని వచ్చేసి మీరు చూసేసి లైక్ కొట్టేసి అబ్బా అబ్బా అన్నాకి. సో మేము ఎవరు ఏంటి అనేది ప్రతిదీ డీటెయిల్ గా మీకు మేము చెప్తే మమ్మల్ని అర్థం చేసుకుంటారు. సో అప్పుడు మీరు చూసే ప్రతి వీడియో కూడా మీకు అర్థం అవుతుంది. సో మమ్మల్ని ఇష్టపడడం మొదలు పెడతారు. అందుకని చెప్పేసి మేము ప్రతిదీ కూడా మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తాం. అందుకే అన్నాను, మాకు ఇంతకుముందు ఎన్నో వీడియోస్ చేసాం, షార్ట్స్ చేసాం, కానీ ఇదే మా మొదటి వీడియో. ఎందుకు అంటున్నామంటే మేము మా గురించి చెప్పుకోలేదు, ఎందుకంటే సరదాగా స్టార్ట్ చేసాం. కానీ ఎప్పుడైతే రెస్పాన్స్ బాగుంది అనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ గా చెయ్యాలి. నిజంగా మా ఇప్పుడు మా గోల్ ఏంటంటే మా గోల్ ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం. సో మంచి మంచి వీడియోస్ చేస్తాం, ఎంటర్టైన్మెంట్ చేయడమే మా లక్ష్యం అన్నమాట. సో అందుకని రీసెంట్ గా నాకు బాగా పుట్టడం, నాకు అదే టైంలో మానిటైజేషన్ కూడా జరిగిపోయింది, అంతా ఒకేసారి జరిగిపోయి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మేము అనుకోలేదు అసలు మేము యూట్యూబ్ పెట్టిన స్టార్టింగ్ లో అయితే ఏదో చేస్తాం అంత అయిపోయింది. కొంతమంది అనేవారు కూడా ఒరే చాలా కష్టం, మనల్ని ఇష్టపడాలంటే అంత ఈజీ కాదు. కొంతమంది సక్సెస్ అయిన వీడియోస్కి వచ్చిన లైక్స్ లో పావు వాటా కూడా మీకు వ్యూస్ రావు, ఎందుకు అవన్నీ అవసరమా మనకి, ఏదో చేసుకుంటారు కదా చేసుకోవచ్చు అని అన్నారు. కానీ నాకేంటంటే పనం సాధించలేకపోతే మరి ఇంకెందుకు దేనికి, ఏదైనా మనం చెయ్యాలి, మనం చెయ్యాలనే కాన్సెప్ట్ లో మాత్రమే మేము స్టార్ట్ చేసాం.
ఏదో సరదాగా స్టార్ట్ చేసాం ఇంత రెస్పాన్స్ అదో అనుకోలేదు. ఇక మీదట మాత్రం మంచి మంచి వీడియోస్ వస్తాయి. కానీ వీడియోస్ చేయడం మా బాధ్యత, అప్లోడ్ చేయడం బాధ్యత, మమ్మల్ని ఎంకరేజ్ చేయడం బాధ్యత మీది. మీకు నచ్చితేనే మా వీడియోస్ చూస్తారు. మేమైనా కాదు, పెద్ద క్రియేటర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీకు నచ్చితే మాత్రమే మా వీడియోస్ చూస్తారు. అంతేగాని ఏదో వచ్చి వీడియో ముందు టక్ టక్ మన సెల్ ముందు వచ్చి చేసేస్తే మీరేం చేసి చూసారు. సో మిమ్మల్ని మేము ఎంటర్టైన్మెంట్ చేయాలి. సో అప్పుడు మాత్రమే మమ్మల్ని మీరు లైక్ చేస్తారు. అందుకే నేను చెప్తున్నాను, డిస్క్రేజ్ చేస్తే చాలా తెలుసుకుందా, అందరూ పెద్దల ఇలా అంటుంటారు అంత ఈజీ కాదు, అంత కష్టం, ఇది కానీ. కానీ మాకున్నది ఒకటే కాదు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం, మీకు నచ్చితే మాకు లైక్ చేస్తారు. అదే మా కాన్సెప్ట్ అన్నమాట. స్టార్టింగ్లో షార్ట్స్ పెట్టేవాళ్ళం. ఒక మేము పెట్టి యూట్యూబ్ పెట్టి 4 మంత్స్ అవుతుంది. స్టార్టింగ్లో షార్ట్స్ పెట్టేవాళ్ళం, ఉత్తి షార్ట్స్ పెట్టేవాళ్ళం. అయితే 1500 మరీ వెళ్తే 2000-3000 వచ్చాయి. ఎప్పుడైతే ఒక మేము ఒక సిరీస్ చేసాం, 2 మంత్స్ పెట్టిన 2 మంత్స్ తా చేసాం, అది వైరల్ అయ్యి ఒక 80 ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చారు. ఒక 3 పార్ట్స్ అలాగే వైరల్ అయ్యాయి. తర్వాత ఇంకొక సిరీస్ చేసాం రెస్పెక్ట్ మ్యాన్ అని చెప్పి కాన్సెప్ట్ చేసి, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి ఆల్మోస్ట్ అన్ని 10 పార్ట్స్ చేసాం. మీరు ఒకసారి చూడండి వీడియో షార్ట్స్, దానికి 25,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ 10 పార్ట్స్ కలిపి. సో అలాగా అనిపించింది అప్పుడు, ఓహో అంటే కంటెంట్ మనం ఇస్తే ఆడియన్స్ లైక్ చేస్తారు, మన వీడియోస్ చూస్తారు. సో అందుకు నాకు అనిపించింది అన్నమాట. నాకు అనిపించింది షార్ట్సే కాదు, పెద్ద వీడియోస్ కూడా చేయాలి, చేసి మనం బాధ్యత మనం ఎంటర్టైన్ చేద్దాం. వాళ్ళు నచ్చితే వాళ్ళు లైక్ చేస్తారు, చూస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. ఆ కాన్సెప్ట్లో మేము వీడియో, అందుకే మీకు తెలియాలి, మేము ఎవరో తెలియాలి. ఏదో వీడియో పెట్టి తెలియకుండా మేము ఎవరు, మీ ఎవరంటే మీరు చూస్తారు, హీరోయిన్సా హీరోలా ఎవరని చూస్తారు మీరు. సో అందుకని ఈ వీడియోతో చేస్తాం. మేము మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం మా బాధ్యత. కానీ అవి నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అది కూడా మీకు నచ్చితేనే, నచ్చుకుంటే ఎవరు కూడా ఏం చేయలేరు, అది ఫోర్స్డ్ గా ఉంటది. సో అందుకనే మేము ఈ వీడియో అయితే చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత చెప్పాను కదా, ఒకేసారి 2 మంత్స్ ముందు వరకు మాకు 700-800 సబ్స్క్రైబర్స్ ఉండేవారు. 2 మంత్స్ తర్వాత ఒక నెలలోనే ఆల్మోస్ట్ 30,000+ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. మాకు అసలు కొంతమంది అయితే ఊర్లో మీరు ఏమైనా సబ్స్క్రైబర్స్ కొన్నారా, 8 రోజుకి 1,000-2,000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు, అదేంటి అలాగా ఇది అన్నారు. మాకే నమ్మబుద్ధి కాలేదు అసలు, నేను షాక్ లో ఉండేవా అనమాట. అదంతా అయిపోయింది అనుకుని మోనిటైజేషన్ అయిపోయింది. ఏమ ఏట్రా ఇది మోనిటైజేషన్ అయిపోవడం ఏంటి, నాకు అర్థం కాలేదు. 2 నెలలు నాకు అర్థం కాలేదు, బుర్ర తిరిగింది అనమాట, రుచికి చెప్పి అనమాట. ఎందుకంటే డెలివరీ కన్నా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి ఇక్కడికి వచ్చింది, నేను అక్కడ ఉన్న ఫోన్ చేశాను, రుచి మన మోనిటైజేషన్ అయిపోయింది, ఏంటి రుచి అంటే రుచి నమ్మలే, నిజం చెప్పుకోవాలంటే నిజం రుచి మోనిటైజేషన్ అయిపోయింది అని అంటే అవునా అవునా అని అన్నది. అవును రుచి అని అంటే నా షాక్ మాట, ఎవరు చెప్పినా బాబు మీ సబ్స్క్రైబర్స్ కొన్నారేట, సబ్స్క్రైబర్స్ కొన్నారేట అని అనేవాళ్ళ మాట. కానీ ఒకటి అనిపించింది, మన కంటెంట్ని కరెక్ట్గా ప్రెజెంట్ చేస్తే కన్ఫామ్గా ఆడియన్స్ చూస్తారు, కన్ఫామ్గా చూస్తారని అనిపించింది. సో అందుకనే మాకు మంచి పెద్ద వీడియోలు బాగా చేయాలని మా కోరిక. మీరు మాత్రం మాకు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాయి. మీరు గ్యారంటీ చెప్తున్నాం, మీకు ఎంటర్టైన్మెంట్ చేయడం మా బాధ్యత. సో మమ్మల్ని మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాం. ఇంకోటి మెయిన్గా చెప్పాలి, స్టార్టింగ్లో మాకు వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి అన్నీ చేసి మా ఫ్రెండ్ శరణ్ అని ఉండేవాడు, అన్నీ ఆయన చేసేవాడు అన్నమాట. మాకు ఎడిటింగ్ రాదు, మా కోసం టైం తీసుకునేవాడు, టైం మా గురించి వచ్చేవాడు, గురు ఎక్కడెక్కడ అంటే వీడియోస్ వచ్చి చేసి అన్నీ చేసి నిజంగా చాలా అంటే స్టార్టింగ్ చాలా హెల్ప్ చేశాడు. అలాగే తన దగ్గర నేను కొంచెం ఎడిటింగ్ నేర్చుకొని అలాగా నేను చేసుకోవడం చూపిస్తాను, చూడండి చూపించు. చూడు చూడు, హాయ్ చెప్పు. కనిపిస్తున్నాడా బాబు, కనిపిస్తున్నాడా? మాకు వీడియోస్ చేయడం కూడా ఇబ్బంది అయిపోతుందండి. బాలసార్ అయ్యేదాకా రుచి వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉండాలి, సో అక్కడ రాకూడదు. నాకు ఇక్కడికి వచ్చి చేసుకునే సరే సరదా తీరిపోతుందండి. ఇడితే కనబడుతుంది కరెక్ట్గా. ఇంకో టార్గెట్ పెట్టుకున్నాను, ఇది ఫస్ట్ బర్త్డే వచ్చేసరికి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రావాలని.
బర్త్డే గిఫ్ట్ ఇస్తాం ఇప్పుడు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. నవ్వుచున్నా? హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అడుగు అడవా. ఇది ఫ్రెండ్స్ అయితే మా వీడియో లైక్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే గంట సింబల్ కొట్టండి, లేకపోతే మీకు నోటిఫికేషన్ రాదు కదా. ఇంకొక వీడియోతో మళ్ళీ మేము వస్తాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. బాయ్ చెప్పిరా. బాయ్ బాయ్.